विशाख जिला पाड़ेरु मंडल परिधि गोंडिली ग्राम सचिवालय में स्थानिक संस्था एन्निकल्लो गेलुपोंदिन अभ्यर्थुलकु गोंडिली सचिवालय में सचिवालय सेक्रेटरी लिखित भार्गवी प्रमाण स्वीकार चेयिंचारु। सर्पंच पालसी रुज्जम्मा, वैस सर्पंच दलपतिगिरी, वार्ड मेंबर्स 8 मंदि कूडा प्रमाण स्वीकार चेशारु। नूतन सर्पंच की सचिवालय सिब्बंदी सालुवा कप्पि अभिनंदिंचारु। माजी मुख्यमंत्री गारु चंद्रबाबु नायडु गारु मरి ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టుగా ఇందాక మరి మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం జరిగింది। నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మొన్నటి వరకు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్సీసీగా ఉండగా ఏదో పారిపోతున్నట్టు హడావుడిగా ఎన్నికలు జరపాల్సిందే అని చెప్పేసి కోర్టుకి వెళ్లి మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఎన్నికలొద్దు నేను ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పంచాయతీ ఎన్నికలు గాని మున్సిపాలిటీ ఎన్నికలు గాని మరి అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి నేపథ్యంలో ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో 82% మరి మున్సిపాలిటీల్లో అయితే సాధారణంగా ఇప్పటివరకు ఉన్న నానుడు ఏంటంటే అర్బన్ ఏరియాస్ లో టీడీపీ బలంగా ఉందనేది ఒక అపోహ। ఆ అపోహని ఈ రోజున పటాపంచలు చేసింది తెలుగుదేశం పార్టీ। మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడకుండా అయిపోయింది అనేది ఒక ప్రజల్లో ఒక అవగాహన ఏర్పడింది। అర్బన్ ఏరియాస్ లో లేదా పట్టణ ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉంటది అనేది ఈ రోజున అది తప్పు అని నిరూపించబడింది। మున్సిపాలిటీల్లో అయితే మరి 75 మున్సిపాలిటీలకు 74 మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది। 11 మరి నగరాల్లో 11కి 11 గెలవడం జరిగింది। అంటే 100కి 100% ఫలితాలను సాధించినటువంటి पार्टी वैएसआर कांग्रेस पार्टी जगन मोहन रेड्डी गारి యొక్క నాయకత్వంలో మరి ఈ పార్టీ ఇంత అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తావంటే ప్రజలందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పదకాలను గాని ఆయన పరిపాలన గాని మరి మెచ్చుకొని మరి ఎంతో సంతోషంగా వాళ్ళు ఓట్లు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో ఓటమి ఎలా ఉందో చవి చూసి అది మామూలు ఓటమి కాదు భయంకరమైనటువంటి ఓటమి।